హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికి నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేంటో మీ అందరికి తెలుసు కదండి, కొబ్బరి బొండా. ఈ కొబ్బరి బొండా ఎక్కడి నుంచి తెచ్చాడంటే, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడండి, వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయంట. అయితే కింద రాలాయంట, మన వర్షం వచ్చింది కదా, అయితే ఆ వర్షానికి కింద రాలాయంట. ఆ రాలిపోవడంతో అందరికి ఇచ్చారంట. సరే అనేసి మా అబ్బాయికి కూడా ఇచ్చారంట. ఇస్తే ఇంటికి తెచ్చాడండి. ఇంటికి తెస్తే అది చూడగానే నేను అన్నాను, కొబ్బరి బొండ ఎలా కొట్టుకుంటావు నాన్న, మన దగ్గర కత్తి లేదు కదా, అది తీయడానికి రాదు కదా, సర్లే పడేసి ఏం చేద్దాం అనేసి అన్నాను నేను. అయితే మా అబ్బాయి ఏం చేశాడు, ఎందుకు మమ్మీ వేస్ట్గా పడేయడం, చెట్టు నుంచి వచ్చింది కదా, చాలా మంచిది, ఫ్రెష్గా ఉంది, వర్షం పడడం వల్ల రాలిపోయింది, అందుకని మా ఫ్రెండ్ ఇచ్చాడు, సరే ఇది ఎలా చేయాలో చూద్దాము అని చెప్పేసి పక్కన పెట్టేశాడండి. నాకు తెలియదు అసలు అనమాట ఇది తీస్తున్నాడు చేస్తున్నాడని. అయితే ఏం చేశాడంటే, ఈ స్క్రూ డ్రైవరు అవన్నీ తీసుకొని వెళ్ళి బయట కూర్చొని అంతా తీయడం స్టార్ట్ చేశాడండి. తీసి మొత్తం నీట్గా తీసేసి తనే ట్రైపాడ్ అయి పెట్టుకొని షూట్ చేసుకున్నాడు అనమాట. షూట్ చేసి తర్వాత మమ్మీ నేను తీశానని చూపించాడు. ఎంత బాగా తీసాడంటే చూసి నేనే ఆశ్చర్యపోయాను అనమాట, అంత బాగా తీశాడు. తీసి ఇంత ఈజీగా తీసేసాను మమ్మీ అనేసి చెప్పాడు అనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, అది ఎంత గట్టిగా ఉంటుంది అసలు, ఎలాంటి అవి లేకుండా చేయకుండా తీయడం అని అంటే గ్రేట్ అనిపించింది అనమాట. ఇలాంటివి చేస్తూ ఉంటాడండి, ఏ వేస్ట్ కానివ్వకుండా, ఎందుకు వేస్ట్ చేయాలి మనకు దొరికినవి అని చెప్పేసి అలా ఆలోచిస్తుంటాడు అనమాట. ఎప్పుడైనా చూస్తారు కదా మీరు కూడా, నాకు పనులలో కానీ దేంట్లో ఉన్నా కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఇట్లాంటివి చేయడం అన్నా, ఏదైనా పనిలో బాగాలేనప్పుడు ఎప్పుడైనా చేయడం అన్న మా అబ్బాయికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంతో చేస్తాడు. అన్ని మంచిగా హెల్ప్ చేయడము అన్నీ బాగుందండి, హెల్పింగ్ నేచర్ అవన్నీ బాగున్నాయి. అలా చేస్తుంటాడు అనమాట, ఏది వేస్ట్ కానివ్వడు. నేను అన్నాను అది తీసి ఇంక మనం ఎవరం తీస్తాంలే, అంత గట్టిగా ఉంది అని అన్నప్పుడు తీసుకుపోయి మంచిగా స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా, దాంతో ఇలా తీసి చూపించాడు అనమాట. నిజంగండి, ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా ఆ పైన పొట్టు ఉంటుంది కదా, టెంకన్నార లాంటిది, అదే కొంచెం కొంచెం తీసుకొని తీసి ఎంత బాగా తీసాడంటే అంత బాగా తీసాడు. తర్వాత అంతా అయిపోయాక మంచిగా కొబ్బరి చాలా అంటే చిన్నది కాదు మరి పెద్దది కాదండి, మీడియం సైజు కొబ్బరికాయ అయితే వచ్చింది. సో మేమనుకున్నాము సరేలే ఇది వేస్ట్ అయిపోయేది, ఎంత బాగా కొబ్బరికాయ వచ్చిందో అనేసి చాలా సంతోషం అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే అండి, ఇది అసలు ఎంత బాగుందంటే కొట్టాక అంటే ముదిరిపోయిందిలేండి, లేతదైతే కాదు ముదిరిపోయింది. ఇది మనం కొబ్బరికాయ అంటే దేవుడికి కొట్టడానికన్నా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే తీసేటప్పుడు పైన తోక ఉంటుంది కదా, తోక మొత్తం తీసేసాడు అనమాట, మొత్తం తోక తీసేసి రౌండ్ షేప్లో తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి సరే ఇంకా తోక లేకపోతే మనం దేవుడికి కొట్టడానికి పనికిరాదు కదా అది, సరేనే ఇంకా తోక తీసేసాడు కదా అని చెప్పేసి మేమేం చేసాము, మొత్తము కొట్టేసి నీళ్ళు అయితే ఎంత తీయగున్నాయండి, అంత తీయగున్నాయండి. కొబ్బరి కూడా ముదిరింది కానీ అసలు లేత అంటే మంచి కొబ్బరి లాగా ఉంది, తింటుంటే కరకర ఉంటుంది అని అంటారు కదా, అంత బాగుందన్నమాట. అదిగోండి చూసేసారా, లాస్ట్కి ఎలా మొత్తం పీస్ తీసేసి మొత్తం రౌండ్ ఇదిగోండి ఎంత నీట్గా అయితే చేశాడు. ఈ పీచ్ ఏమో ఎండబెట్టి దోమలకు పొగలా వేస్తాడంటండి, రోజు అదే వేస్తాం మేము. వేస్తే ఏంటంటే దోమలు తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఇలాంటివి వేస్తుంటానండి, అంటే పనికిరాని కొబ్బరి బొండ పడేయన్న దానికి ఇలాంటివి చేసి అది పనికొచ్చే వస్తువులాగా చేస్తున్నాడు కదా, అలా చేస్తూ ఉంటాడనమాట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.